वेलकम टू आरजीएन इन्फो वीडियो मन ऐदो तरगति साधना पुस्तक एनिमिदो पाठम ईटिंग पंडुग साधना पत्रालकु समाधानालु एला रायालो तेलुसुकुंदाम। साधना पत्रम चदवडं व्यक्तपरचडं आ प्रश्न किंदि संभाषणलु धारालंगा चदवंडि द्वित्वाक्ष पदाल किंद गीत गीयंडी। इकड़ इच्चिने पेरानु मनं चदवाली चदिवी अवगाहन चेसुकोवाली। तर्वाता ई संभाषणलो उन्न द्वित्वाक्ष पदालु अंटे एदैना ओक हल्लुकु आ हल्लु यॊक्क ओत्तु चेर्चगा एर्पडिन पदालु। इकड़ उदाहरण चूडंडी वच्चारु अने पदंलो चाकु चावत् इच्चारु। ई विधंगा ఏ అక్షరానికి ఆ అక్షరం యొక్క ఒత్తు చేర్చగా ఏర్పడిన అక్షరాలను ద్విత్వాక్షరాలు అంటారు। అలాంటి ద్విత్వాక్ష పదాలు ఈ పేరాలో ఏమేం ఉన్నాయో చూద్దాము। వచ్చారు, తర్వాత అక్కడ, వాళ్ళ, పెదనాన్న, చేస్తున్నారు, డప్పులు, కొమ్మగూర, వినబడ్డాయి, పెదనాన్న, పెదనాన్న, వాళ్ళు, చేసుకుంటున్నారు, పెట్టి, ఎప్పుడు। ఇవి ఈ పేరాలో ఉన్న ద్విత్వాక్ష పదాలు। తరువాత కింది వాక్యాలు చదవండి, ఎవరు ఎవరితో అన్నారో రాయండి। ఒకటో వాక్యం, ఇటుకలు పెట్టి చేస్తారా। ఈ వాక్యము అక్షయ పెదనాన్నను అడిగింది। రెండో వాక్యము, ఇలాంటి పండుగ గురించి మేము ఎప్పుడూ వినలేదు। జవాబు, ఈ వాక్యము క్రాంతి పెద్దనాన్నతో అన్నాడు। తర్వాత కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి। ఒకటో ప్రశ్న, క్రాంతి అక్షయలు ఎక్కడి నుండి వెళ్ళారు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు। జవాబు, క్రాంతి అక్షయలు విజయవాడ నుండి పాడేరు వెళ్ళారు। రెండో ప్రశ్న, దారిలో క్రాంతి అక్షయ ఏమి చూశారు। జవాబు, దారిలో క్రాంతి అక్షయలు డప్పులు, తుడుములు, కొమ్ముగూర చూశారు। మూడు, పేరాలో ఏ పండుగ గురించి చెప్పారు। జవాబు, పేరాలో ఇటింగ్ పండుగ గురించి చెప్పారు। తర్వాత గీతల్లో అందంగా రాయండి, సామంతులు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉండే గిరిజనులు। ఈ వాక్యాన్ని మనం కింద ఇచ్చిన ఆ గీతల మధ్య అందంగా గుండ్రంగా రాయాలి। సాధన పత్రం 2, కింది సంభాషణలను ధారాళంగా చదవండి। ఈ సంభాషణను ముందుగా ధారాళంగా చదవాలి। నేను చదవట్లేదు, ఎందుకంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి। ముందుగా ఈ సంభాషణను మనం ధారాళంగా చదివి అవగాహన చేసుకోవాలి। తర్వాత ఆ ప్రశ్న చూడండి, కింది పదాలకు అర్థాలు జత చేయండి। కుదురు, కుదురు అంటే ఇంటిలోని దేవుని మూల। రెండు, బోనం, బోనము అంటే మామిడి ముక్కలు బియ్యం కలిపి పెట్టే నైవేద్యం। మూడు, తోరణాలు, మామిడి ఆకులు దండగా గుచ్చడం। తర్వాత ఈ ప్రశ్న, కింది ఖాళీలను ఇచ్చిన పదాలతో పూరించండి। ఇక్కడ మనకు మూడు పదాలు ఇచ్చారు, నవమి, ముగ్గులు, మామిడి ముక్కలు। ఈ మూడు పదాలను కింద ఇచ్చిన మూడు ఖాళీలలో సరైన చోట రాయాలి। ఒకటి, బియ్యంతో కలిపి డాష్ వండుతారు మామిడి ముక్కలు। రెండు, ఉగాది తరువాత డాష్ మధ్య సమావేశం అవుతారు, నవమి మధ్య సమావేశం అవుతారు। మూడు, ఇంటి ముందు గోడలపైన డాష్ ఉన్నాయి ముగ్గులు। తర్వాత ఈ ప్రశ్న, పై పేరా ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి।
ఒకటి బోనం అంటే ఏమిటి జవాబు మామిడికాయలను ముక్కలుగా కోసి ఆ ముక్కలను బియ్యంతో కలిపి వండడాన్ని బోనం అంటారు రెండు పండుగ రోజు రైతులు వేటిని పూజిస్తారు జవాబు నాగలి మోకు పులుపు తాళ్ళు పార కొంకి మొదలైన వ్యవసాయ పనిముట్లను పూజిస్తారు తర్వాత ఊ ప్రశ్న గీతల్లో అందంగా రాయండి భారతీయ సంస్కృతిలో జానపద నృత్యాలు అత్యంత ముఖ్యమైనవి ఈ వాక్యాన్ని కింద ఇచ్చిన గీతల్లో మనం ఉండ్రంగా అందంగా రాయాలి సాధన పత్రం 3 కింది సంభాషణను చదవండి సంభాషణను బాగా చదివి అవగాహన చేసుకుందాం తరువాత కింది పదాలకు బహువచనాలను పై పేరాలో గుర్తించండి ఇప్పుడు మనం చదివిన పేరాలో ఈ పదాలకు బహువచన పదాలు ఉన్నాయి వాటిని మనం ఆ పేరాలో గుర్తించాలి ఒకటి రంగు రంగుకు బహువచనము రంగులు ఈ రంగులు అనే పదాన్ని పై పేరాలో గుర్తించాలి తర్వాత ఆకు ఆకులు బాణం బాణాలు చార చారలు విత్తనం విత్తనాలు తర్వాత కింది వాటిని జత చేయండి ఒకటి దేవుని సన్నిధిలో పెట్టే వంటకం దేవుని సన్నిధిలో పెట్టే వంటకం నైవేద్యం తర్వాత రెండు గ్రామస్తులందరూ ఊరే గుంపుగా వెళ్ళడం గ్రామస్తులందరూ ఊరే గుంపుగా వెళ్ళటం అంటే కనుసు మూడు శంకరుడు లేదా ఈశ్వరుడు శంకుదేవుడు నాలుగు మామిడి సీతాఫలం మొదలైన ఆకులు రొడ్డ తర్వాత చూడండి కింది వాక్యాన్ని చదవండి ప్రశ్నకు సమాధానాలు రాయండి ఒకటి రంగునీళ్లు చల్లడానికి వేటిని ఉపయోగిస్తారు జవాబు రంగునీళ్లు చల్లడానికి ఎదురు గొట్టాలను ఉపయోగిస్తారు రెండు రొడ్డ కనుసు అంటే ఏమిటి జవాబు మామిడి సీతాఫలం మొదలైన ఆకులు కట్టుకొని చేసే గ్రామ ఊరేగింపును రొడ్డ కనుసు అంటారు గీతల్లో అందంగా రాయండి గిరిజన తెగలు వ్యవసాయం అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తారు ఈ వాక్యాన్ని కింద ఇచ్చిన గీతల్లో అందంగా గుండ్రంగా రాయాలి సాధన పత్రం 4 కింది సంభాషణను చదవండి ఈ సంభాషణను బాగా చదివి అవగాహన చేసుకుందాం తరువాత కింది క్రియాపదాలకు వ్యతిరేక పదాలను పై పేరాలో గుర్తించండి ఇక్కడ ఇచ్చిన ఈ పదాలకు వ్యతిరేక పదాలు పై పేరాలో ఉన్నాయి ఆ పేరాలో ఈ పదాలకు ఉన్న వ్యతిరేక పదాలను గుర్తించాలి ఒకటి జరుపుకోరు వ్యతిరేక పదం జరుపుకుంటారు ఊగరు ఊగుతారు కట్టరు కడతారు చల్లరు చల్లుతారు చేయరు చేస్తారు వెళ్ళరు వెళతారు తర్వాత ఈ కింది పదాలకు అర్థాలు రాయండి ఎగతాళి ఎగతాళి అంటే హేళన రెండు మారు అంటే బదులు మూడు బొంగు అంటే బోలుకర్ర నాలుగు గెడ అంటే జంట తర్వాత ఈ ప్రశ్న కింది వాక్యాలను చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి ఒకటవ ప్రశ్న నూరు ఈటింగ్ రోజున ఏమి చేస్తారు జవాబు దారికి అడ్డంగా ఎదురు బొంగు కడతారు ఎదురు గొట్టాలతో వచ్చే పోయే వారిపై నీళ్లు చల్లుతారు ఎదురు కర్రకు తాళ్లను కట్టి ఊయల్లుగా చేసి ఊగుతారు రెండు పండుగలు దేనికి ప్రతీకలు జవాబు పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు తర్వాత గీతల్లో అందంగా రాయండి పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు
ఈ వాక్యాన్ని కింద ఇచ్చిన గీతల్లో మనం అందంగా గుండ్రంగా రాయాలి సాధన పత్రం 5 పేరా చదవండి కింది పదాలను సరైన చోట రాయండి ఇక్కడ మనకు నాలుగు పదాలు ఇచ్చారు జంటలు పురుషులు ఎడమ చేతి గిరిజనులకు ఈ నాలుగు పదాలను కింది పేరాలో ఇచ్చిన ఖాళీలలో సరైన చోట రాయాలి డాష్ ప్రత్యేక నృత్య రీతులు ఉంటాయి మొదటి డాష్లో గిరిజనులకు తర్వాత వారు డాష్గా కలిసి నృత్యం చేయరు జంటలుగా కలిసి నృత్యం చేయరు తర్వాత నృత్య ప్రాంతం దగ్గర డాష్ వాలుగా చుట్టూ తిరుగుతారు ఎడమ చేతి వాలుగా తర్వాత నృత్యం చివరి వరకు స్త్రీ డాష్ వేరువేరుగానే నృత్యం చేస్తారు డాష్ లో పురుషులు తర్వాత కింది వాక్యాలు చదవండి పాఠం ఆధారంగా సరైన వాటికి టిక్ పెట్టండి తప్పుగా ఉన్న వాటికి ఇంటూ గుర్తు పెట్టండి ఒకటి మార్చి ఏప్రిల్ నెలలో ఈటింగ్ పండుగ జరుపుతారు రైట్ రెండు బోనాన్ని రెండవ రోజు విప్పుతారు తప్పు తర్వాత మూడవ రోజును రొడ్డ కనుసు అంటారు తప్పు తర్వాత నాలుగు వీరి పండుగలు నాలుగు రకాలుగా ఉంటాయి తప్పు ఐదు బావా మరదలు వదిన ఆడబిడ్డలు తాడు ఆట ఆడతారు పాఠం ఆధారంగా తప్పు తర్వాత కింది పదాలు చదవండి ఏ పండుగకు సంబంధించినవో రాయండి బోనం నైవేద్యం గాలిపటాలు వేపపువ్వు పచ్చడి ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసు పంచాంగ శ్రవణం కుదురు గంగిరెద్దులు రొడ్డ కనుసు వీటిల్లో ఈ పదాలు ఈటింగ్ పండుగకు సంబంధించినవి ఏవి సంక్రాంతి పండుగకు సంబంధించినవి ఏవి ఉగాది పండుగకు సంబంధించినవి ఏవో రాయాలి ఈటింగ్ పండుగకు సంబంధించిన పదాలు బోనం నైవేద్యం కుదురు రొడ్డ కనుసు తర్వాత సంక్రాంతి పండుగకు సంబంధించిన పదాలు గాలిపటాలు ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసు గంగిరెద్దులు ఉగాది పండుగకు సంబంధించిన పదాలు వేపపువ్వు పచ్చడి పంచాంగ శ్రవణం సాధన పత్రం 6 పాఠం ఆధారంగా కింది ఖాళీలను పూరించండి ఒకటి ముఖము శరీరమంతా డాష్ పూసుకుంటారు నలుపు తెలుపు రంగులు రెండు వెదురు గొట్టాల్లో డాష్ నింపుకుంటారు రంగులు బూడిద కలిపిన నీరు మూడు ఇంటికి వెళుతుంటే దారిలో డాష్ శబ్దాలు వినపడ్డాయి డప్పులు తుడుములు కొబ్బెరబూర శబ్దాలు నాలుగు దేవుని ఆలయం చుట్టూ విత్తనాలు చల్లి డాష్ రైతులకు పంచుతారు మిగిలిన విత్తనాలు వారం తరువాత రైతులకు పంచుతారు తర్వాత పేరా చదవండి ప్రశ్నలు తయారు చేయండి గిరిజన నృత్యాలలో థింసా నృత్యం ప్రత్యేకమైనది చిన్న పెద్ద గొప్పవారు లేనివారు అనే తేడా లేకుండా అందరూ ఈ నృత్యంలో పాల్గొంటారు థింసా నృత్యాన్ని అందరూ ఆసక్తిగా తిలకిస్తారు ఇది గిరిజనులలో ముఖ్యంగా ఐక్యతను కలుపుగోలుతనాన్ని పెంపొందిస్తుంది పండుగలు పెళ్లి రోజుల్లో దీనిని ప్రదర్శిస్తారు ఈ నృత్యానికి
తుండి మోరి డప్పు మొదలైన సాంప్రదాయ వాయిద్యాలు ఉపయోగిస్తారు ఈ పేరాలకు సంబంధించిన ప్రశ్నలు ఒకటి థింసా నృత్యంలో ఎవరు పాల్గొంటారు రెండు గిరిజనులలో ఐక్యతను పెంపొందించే నృత్యం ఏది మూడు థింసా నృత్యాన్ని ఎప్పుడు ప్రదర్శిస్తారు నాలుగు థింసా నృత్యానికి ఉపయోగించే వాయిద్యాలు ఏవి తర్వాత కింది పేరా చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి ముందుగా పేరాను చదువుదాం గిరిజనులు ఎక్కువగా కొండలు లోయ ప్రాంతాలలో నివసిస్తారు అక్కడ ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది ఎటు చూసినా అందమైన దృశ్యాలు కనబడతాయి కొండల మధ్య సన్నని జలపాతాలు ఎంతో మనోహరంగా ఉంటాయి వర్ష శిశిర ఋతువులలో అక్కడి ప్రకృతి అందాలు మరింత రమణీయంగా ఉంటాయి కొండల మధ్య నుండి సూర్యోదయం సూర్యాస్తమయం చూసి తీరవలసిందే దీనికి ఒకటో ప్రశ్న కొండలు లోయ ప్రాంతాలలో ఏ కాలంలో మరింత అందంగా ఉంటాయి జవాబు కొండలు లోయ ప్రాంతాలు వర్ష శిశిర ఋతువులలో మరింత అందంగా ఉంటాయి రెండో ప్రశ్న అక్కడ ప్రకృతి ఎలా ఉంటుంది జవాబు అక్కడ ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది మూడు జలపాతాలు ఎలా ఉన్నాయి జవాబు జలపాతాలు ఎంతో మనోహరంగా ఉన్నాయి సాధన పత్రం 7 కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి సొంత వాక్యాలు రాయాలి ఒకటి శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలలో శ్రీకాకుళం జిల్లా ఒకటి రెండు మామిడికాయ మామిడికాయ మన జాతీయ పండు మూడు ప్రయాణం నాకు రైల్లో ప్రయాణం చేయడం అంటే ఎంతో ఇష్టం నాలుగు విత్తనాలు మంచి విత్తనాలు నాటితే మంచి దిగుబడి వస్తుంది ఐదు డప్పులు జాతరలో డప్పులు వాయిస్తూ నృత్యాలు చేస్తారు ఆరు ఉప్పు వంటకాలలో రుచి కోసం ఉప్పు వాడతారు ఏడు విజయం కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు కౌరవులపై విజయం సాధించారు ఎనిమిది గౌరవం విజయం సాధించిన వారిని అందరూ గౌరవిస్తారు తొమ్మిది పరస్పరం మనం ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవాలి కింది వాక్యాలు చదవండి ఉదాహరణకు పెద్దల అడుగు జాడల్లో నడవాలి శంకరాన్ని పుస్తకాన్ని ఇవ్వమని అడుగు ఇక్కడ ఈ వాక్యంలో అడుగు అనే పదం ఉంది ఈ వాక్యంలో కూడా అడుగు అనే పదం ఉంది కానీ ఇక్కడ ఉన్న ఈ అడుగు అనే పదానికి అర్థం వేరు ఇక్కడ ఉన్న ఈ అడుగు అనే పదానికి అర్థం వేరు అంటే ఈ రెండు అడుగు అడుగు అనే పదాలకు వేరు వేరు అర్థాలు ఉన్నాయి ఇలా గీత గీసిన పదాలు ఒకే రకంగా కనిపించినా అర్థం వేరు కింది పదాలతో భిన్నార్థ వాక్యాలు రాయండి అంటే పదం ఒకటే ఉన్నా వాటి అర్థాలు వేరువేరుగా ఉండే వాక్యాలు రాయాలి ఒకటి తెలుపు రామయ్య తన ఇంటికి తెలుపు రంగు వేయించాడు తర్వాత రవి తన మనసులో మాట నాకు తెలుపుతాడు ఇక్కడ తెలుపు అంటే రంగు ఇక్కడ తెలుపు అంటే తెలియజేయటం అలా తర్వాత రెండు పెరుగు అమ్మ నాకు రోజు పెరుగుతో అన్నం పెడుతుంది తర్వాత ఎరువు వేసిన మొక్కలు ఏపుగా పెరుగుతాయి మూడు చెప్పు దీపిక గౌతమును పాఠం చదవమని చెప్పు తర్వాత కుక్క రాజు చెప్పును ఎత్తుకుపోయింది
సాధన పత్రం 8 కీలక పదానికి సంబంధించిన పదాలు రాయండి వాటితో వాక్యాలు రాయండి ఇక్కడ కీలక పదం పండుగ ఈ పండుగకు సంబంధించిన పదాలు రాద్దాం ఒకటి రాశారు పిండి వంటలు తరువాత కొత్త బట్టలు పూజ సందడి బంధువులు విందు సరదా కబుర్లు అలంకరణ ఈ పదాలతో కొన్ని వాక్యాలు రాద్దాం ఒకటి పండుగకు రకరకాల పిండి వంటలు చేస్తారు రెండు రామయ్య పండుగకు ఇంట్లో వాళ్ళందరికీ కొత్త బట్టలు కొన్నాడు మూడు పండగ వస్తే మా ఊరంతా సందడిగా ఉంటుంది నాలుగు సంక్రాంతి పండుగకు బంధువులందరూ కలుసుకుంటారు ఐదు ఉగాది పండుగకు బంధువులంతా కలిసి విందు భోజనాలు చేశాము ఆరు పండగలకు బంధువులు స్నేహితులు సరదా కబుర్లు చెప్పుకుంటారు తరువాత కింది పదాలను చదవండి వాటితో ముందు నుండి చదివితే ఒక అర్థం వెనుక నుండి చదివితే మరో అర్థం మరొక అర్థం వచ్చే పదాలు కొన్ని ఉన్నాయి వాటిని గుర్తించండి ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి కుదురు పడగ తుడుము రుచి వెదురు కలప అటక పాట చిలిపి పండుగ దినం కంచు వీటిలో కొన్ని పదాలు వెనక నుండి చదివితే మరొక అర్థం వచ్చే పదాలు ఉన్నాయి వాటిని మనం రాద్దాం ఉదాహరణకు చిలిపి దీన్ని వెనక నుండి రాస్తే పిలిచి తర్వాత అలాంటి పదాలు తుడుము ముడుతూ అంటే ముడుతూ అంటే చుట్టూ ముడుతూ అంటుంటాం కదా ఆ చుట్టూ ముడుతూలో ముడుతూ తర్వాత పడగ వెనక నుండి చదివితే గడప తర్వాత రుచి చిరు కలప పలక పాట టప దినం నంది మొదలైనవి సాధన పత్రం 9 మాటల తమాషా కింది వాక్యాలను చదవండి ఖాళీలను పూరించండి కర్ర కాని కర్ర జీలకర్ర కారం కాని కారం మమకారం కాయ కాని కాయ తలకాయ కోడి కాని కోడి పకోడి దారం కాని దారం మందారం తర్వాత పట్టిక చదవండి పదాల ఆధారంగా వీలైనన్ని వాక్యాలు రాయండి నేను తరుణ్ విజయ కమల సింధు నడుచుకుని బస్సులో ఆటోలో రైలులో వేటకు జాతరకు సంతకు ఊరికి వెళ్ళాను వెళ్ళారు వెళ్ళాడు వెళ్ళింది నేను ఆటోలో సంతకు వెళ్ళాను వెళ్ళాను అంటే ఏకవచనానికి సంబంధించింది అంటే వెళ్ళారు అంటే ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్తే వెళ్ళారు అంటాం వెళ్ళాడు అంటే పురుషులు బాలుడు అలా తర్వాత వెళ్ళింది అంటే స్త్రీలు బాలికలు స్త్రీలు ఆ సందర్భంలో వాడతాము అలాంటి పదాలు అలాంటి వాక్యాలు కొన్ని రాద్దాం తరుణ్ నడుచుకొని వేటకు వెళ్ళాడు రెండు విజయ కమల రైలులో ఊరికి వెళ్ళారు మూడు సింధు బస్సులో ఊరికి వెళ్ళింది నాలుగు నేను నడుచుకుని సంతకు వెళ్ళాను ఐదు తరుణ్ బస్సులో ఊరికి వెళ్ళాడు ఆరు విజయ కమల ఆటోలో జాతరకు వెళ్ళారు
ఏడు సింధు బస్సులో సంతకు వెళ్ళింది. సాధన పత్రం పది. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఒకటో ప్రశ్న, ఈటింగ్ పండుగను ఎప్పుడు చేసుకుంటారు? జవాబు, ఈటింగ్ పండుగను మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఉగాది తరువాత నవమి మధ్యలో చేసుకుంటారు. రెండు, కుదురు వద్ద ఏం పెడతారు, దానిని ఎలా తయారు చేస్తారు? జవాబు, కుదురు వద్ద నాగలి, మోకు, పులుపు తాళ్ళు, పార, కొంకి మొదలైన వ్యవసాయ పనిముట్లు కడిగి పెడతారు. ఇంటి ముందు అరుగు వద్ద ముగ్గులు వేసి మామిడి ఆకులతో తోరణాలు కట్టి కుదురు తయారు చేస్తారు. మూడు, రెండవ రోజు ఈటింగ్ పండుగను ఎలా జరుపుకుంటారు? జవాబు, ఈటింగ్ పండుగ రెండవ రోజు రొడ్డ కనుసు చేస్తారు. ఆ రోజు ఆకులు కట్టుకొని తలకి పక్షి ఈకలు కట్టుకుంటారు. ముఖంపై నలుపు తెలుపు రంగులు చారలుగా పూసుకుంటారు. రంగులు బూడిద కలిసిన నీరు ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. పనసకాయను జంతుతల ఆకారంగా చేసి దానిపైకి బాణాలు వేస్తూ ఆడుతూ పాడుతూ శంకుదేవుని దగ్గరికి వెళతారు. నాలుగు, ఈటింగ్ పండుగ చివరి రోజు ఏ ఏ కార్యక్రమాలు చేస్తారు? జవాబు, ఈటింగ్ పండుగ చివరి రోజున మారు ఈటింగ్ లేక నూరు ఈటింగ్ పండుగ అంటారు. ఆ రోజు దారికి అడ్డంగా ఎదురు బొమ్ము కడతారు. ఎదురు గొట్టాలతో వచ్చిపోయే వారిపై నీళ్లు చల్లుతారు. ఎదురు కర్రకు తాళ్లను కట్టి ఊయలగా చేసి ఊగుతారు. ఐదవ ప్రశ్న, మీరు జరుపుకునే ఒక పండుగ గురించి రాయండి. అంటే మీరు జరుపుకునే ఏదైనా ఒక పండుగ గురించి రాయాలి. నేను ఉదాహరణకు ఒకటి రాశాను. మేము జరుపుకునే పండుగల్లో నాకు బాగా ఇష్టమైనది దీపావళి పండుగ. దీపావళి ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటాను. లక్ష్మీదేవి పూజ చేస్తాము. సాయంత్రం ఇంటి ముందు దీపాలు పెడతారు. ఇంట్లో అందరూ కలిసి తగిన జాగ్రత్తలు తీసుకుని టపాకాయలు కాలుస్తాము. సాధన పత్రం పదకొండు. ఇక్కడ ఈటింగ్ పండుగ గురించి చిన్న వ్యాసం రాయండి అన్నారు. ఇక్కడ వ్యాసాన్ని రాయటం జరిగింది. ఇది చదవటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను. మీరు చదువుకోండి. కింది చిత్రాల ఆధారంగా మాస్కులు తయారు చేయండి. ఇక్కడ ఈ బొమ్మలు ఉన్నాయి కదా, వీటి ఆధారంగా మనం పేపర్తోనైనా గుడ్డతోనైనా మాస్కులు తయారు చేయాలి. సాధన పత్రం పన్నెండు. భాషాంశాలు. కింది ఖాళీలలో సరైన విభక్తి ప్రత్యయాలను రాయండి. ఇక్కడ విభక్తి ప్రత్యయాలు ఉన్నాయో చూడండి. డూమూవులు ప్రథమ విభక్తి అలా. విభక్తి ప్రత్యయాలు దేనికి ఉపయోగిస్తామంటే అవి లేకుంటే వాక్యము అర్థవంతంగా ఉండదు. ఉదాహరణకు చూడండి, మట్టి బొమ్మలు చేయవచ్చు. ఇక్కడ మట్టి బొమ్మలు చేయవచ్చు అనే వాక్యము అంత అర్థవంతంగా లేదు. అక్కడ మనం విభక్తి ప్రత్యయాలను ఉపయోగిస్తే, సరైన విభక్తి ప్రత్యయాలు ఉపయోగిస్తే ఆ వాక్యము అర్థవంతంగా తయారవుతుంది. మట్టితో బొమ్మలు చేయవచ్చు. తర్వాత రెండు, జానకి లలిత డాష్ మూడేళ్ల పెద్ద. ఇది అంత అర్థవంతంగా లేదు.
వ్యక్తి ప్రత్యయాన్ని వాడదాం. జానకి లలిత కంటే మూడేళ్లు పెద్ద. నా సంచి పది పుస్తకాలు ఉన్నాయి. నా సంచిలో పది పుస్తకాలు ఉన్నాయి. తర్వాత వెంకటరావు ముఖం కోపం డాష్ ఎర్రబడింది. కోపం వలన ఎర్రబడింది, లేకుంటే కోపంతో ఎర్రబడింది. ఐదు జ్వరం రావడం డాష్ రవి బడికి వెళ్ళలేదు. జ్వరం రావడం వలన రవి బడికి వెళ్ళలేదు. తర్వాత కింది వాక్యాలను చదవండి. విభక్తి ప్రత్యయాల కింద గీత గీయండి. ఈ వాక్యంలో విభక్తి ప్రత్యయాలు ఏంటో గుర్తించి వాటి కింద మనం గీత గీయాలి. ఒకటి చూడండి, రాజు గురించి వాళ్ళమ్మ బడికి వెళ్ళింది. ఇందులో విభక్తి ప్రత్యయం ఏంటి? గురించి. రెండు, పాప కోసం వాళ్ళ నాన్న బొమ్మలు తెచ్చారు. కోసం. మూడు, అనిల్ వాళ్ళ అమ్మతో బజారుకు వెళ్ళాడు. అనిల్ వాళ్ళ అమ్మతో బజారుకు వెళ్ళాడు. ఇక్కడ తో కు. నాలుగు, పట్టణాల కంటే పల్లె వాతావరణం అందంగా ఉంటుంది. కంటే. తర్వాత ఐదు, పిల్లలు బడిలో చదువుతున్నారు. లో. ఈ విధంగా మనం విభక్తి ప్రత్యయాల కింద గీత గీయాలి.